క్యాబేజ్ ఎగ్ పకోడీ చేయబోతున్నాను కమ లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలను తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి। క్యాబేజ్ ఎగ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు క్యాబేజ్ ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లు, శనగపిండి, చాట్ మసాలా, బ్రెడ్ పౌడర్, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, తగినంత కొత్తిమీర, ఉడికించిన బంగాళదుంప। క్యాబేజ్ ఎగ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। సో స్టార్ట్ చేద్దామా? yes కడాయి తీసుకొని అందులో ఆయిల్, డీప్ ఫ్రై కాబట్టి సో ఫస్ట్ ఆలూని గ్రేట్ చేసేసుకోవాలి। ఉడికించిన ఆలు క్యాబేజ్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి। ఆనియన్ పీసెస్ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసేసుకోవాలి। 1 కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి। 1 కప్ బ్రెడ్ పౌడర్, టేస్ట్ కోసం కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం సాల్ట్। కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। ఒక బ్యాటర్ లాగా చేసుకోవాలి। సో ఇదంతా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। నాకు తెలిసి ఇప్పుడు చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చుంటావు, ఫస్ట్ అవార్డు గుర్తుందా? మర్చిపోలేను నేను। ఇంటి దగ్గర కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంది, అందులో నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు రంగనాథ్ గారు ఉన్నారు కదా, రంగనాథ్ గారు నాకు అవార్డు ఇచ్చారు। 5th క్లాస్ ఇది కూడా యా 5th ఆల్మోస్ట్ 5th and 6th క్లాస్ టైం లో। వా సూపర్। సో లైఫ్ లో ఇప్పటి వరకు నీకు వచ్చిన ఒక బిగ్ అచీవ్మెంట్ ఏంటి? పాడుతా తీయగా స్టేజ్। ఇంకా 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 చాలా మాట్లాడుకోవాలి, కాకపోతే మన రెసిపీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా। ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఎగ్ ఉంది కదా, ఈ ఎగ్ మీద కొంచెం సాల్ట్ ఫర్ టేస్ట్, సాల్ట్ అండ్ చాట్ మసాలా ఇప్పుడు ఈ ఎగ్ని ఇందులో చేసుకోవాలి। అండ్ దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఎక్కువ ఫ్లో అవ్వకూడదు। ఓకే, పకోడీ ఎలా చేసుకుంటాం దాని కన్సిస్టెన్సీలోనే ఉండాలి, కొంచెం గట్టిగా। సో మనం కట్ చేసుకున్న ఎగ్ని 1 by 1 ఆయిల్లో వేసుకోవాలి, జాగ్రత్తగా వేసుకోవాలి। ఎస్, ఇది ఫ్రై, ఇది ఇందులో వేసుకున్నాం కదా, దీన్ని 2 sides కొంచెం ఒక 5 minutes ఫ్రై చేసుకుందాం। సో ఇది ఫ్రై అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం। సో 5 minutes అయిపోయింది, ఇది ఫ్రై అయిందో లేదో చూసేద్దామా? ఎస్ ఇది ఫ్రై అయింది। సో మనం ఒక ప్లేట్ తీసుకుందాం, ప్లేట్ తీసుకుని అందులోకి తీసేసుకుందాం। ఇది తీసుకొని వెళ్ళి సర్వింగ్ ప్లేట్ చేస్తాం। ఎస్, సో స్వీటీ క్యాబేజ్ ఎగ్ పకోడీ రెడీ, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి। సో మయూక చేసిన క్యాబేజీ ఎగ్ పకోడీ రెడీ అయిపోయింది। మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి। క్యాబేజ్ ఎగ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు క్యాబేజ్ ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లు, శనగపిండి, చాట్ మసాలా, బ్రెడ్ పౌడర్, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, తగినంత కొత్తిమీర, ఉడికించిన బంగాళదుంప। క్యాబేజ్ ఎగ్ పకోడీ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి। ఆ నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంపను తొనుక్కోవాలి। తర్వాత అందులో క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బ్రెడ్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు, తగినంత నీళ్లు వేసి బ్యాటర్ గా చేసుకోవాలి। ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్డు ముక్కలని దానిపై ఉప్పు, చాట్ మసాలా జల్లుకుని ఆ ముక్కలని ముందుగా మనం కలుపుకున్న మిశ్రమంలో వేసి డిప్ చేసి వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసేసుకుంటే క్యాబేజ్ ఎగ్ పకోడీ రెడీ।